50 పర్సెంట్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్ట్ టోన్ ఫ్రెండ్స్. ఇవాళ కూడా నేను మీకు ఐక్యూ జెడ్ 3 మొబైల్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఈ మొబైల్ అనమాట ఐక్యూ జెడ్ 3 20,000 రూపీస్ లోపు ఇది బెస్ట్ మొబైల్ అనమాట. సో చాలా మందికి నేనైతే ఇది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో రీసెంట్గా బెస్ట్ మొబైల్స్ అంటే 20,000 వీడియో కూడా చేశాను, అందులో కూడా నేను ఇదైతే కవర్ చేశాను. సో చాలా వరకు ఈ మొబైల్ అయితే బెస్ట్ ఉంటుంది అనమాట, ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అంటే 20,000 లోపు మీకు స్పెషల్గా ఇన్ కేస్ గేమింగ్ కోసం మొబైల్ కావాలనుకోండి, పోకో X3 Pro ఉంది అక్కడ, అది తీసుకోవచ్చు. ఓన్లీ గేమింగ్, మిగిలినవన్నీ మనకి అంతంత మాత్రం ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఆ మొబైల్ తీసుకోవచ్చు. అలా కాదు, ఆల్రౌండర్ మొబైల్ కావాలి 20,000 లోపు, గేమింగ్కి బాగుండాలి, కెమెరా బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, ఇవన్నీ అనుకుంటే మాత్రం మీరు IQ Z3 అయితే రావచ్చు అనమాట. సో బెస్ట్ మొబైల్ అనమాట ఇది. సో ఇది 6 GB 128 GB వేరియంట్ అనమాట. ఇది 20,000 రూపీస్ అయితే ఉంటుంది. 3 వేరియంట్స్ అయితే ఉంటాయి, ఒకటి 6 GB 128 GB వేరియంట్, 20,000 ఉంటుంది. సో ఆఫర్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అమెజాన్లో, మనకి ఏదో ఒక ఆఫర్ అయితే వస్తూ ఉంటుంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో. ఫ్లిప్కార్ట్లో ఇది అవైలబుల్గా లేదు కాబట్టి అమెజాన్లో అయితే ఆఫర్స్ వచ్చినప్పుడు మీరు కార్డు యూస్ చేసి పర్చేస్ చేస్తే 18,000 వస్తుంది అనమాట ఇది. సో నాకైతే 18,000 వచ్చింది. సో 20,000 రూపీస్ అనమాట ఇది, 18,000 వస్తుంది. అలాగే 8 GB 128 GB వేరియంట్ కూడా ఉంటుంది, అదైతే 21,000 పడుతుంది అనమాట. సో ఒరిజినల్ ప్రైస్. అలాగే 8 GB 256 GB ఒకటి ఉంటుంది వేరియంట్, అదైతే మీకు వచ్చేసరికి 23,000 పడుతుంది. సో వీటన్నిటిలో 6 GB 128 GB వేరియంట్ తీసుకోవడం బెటర్ అని నేనైతే ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటాను. అదే తీసుకున్న మ్యాక్సిమం మిగిలిన వేరియంట్ జోలకి అయితే వెళ్ళొద్దు, ఎందుకంటే చాలామంది కొంత ర్యామ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి 8 GB కూడా తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. బట్ మనీ వేస్ట్, అది తీసుకోవడం వల్ల 1,000 రూపీస్ ఎక్కువ పెట్టడం కూడా వేస్ట్ దానికి. ఎందుకంటే మీరు నార్మల్గా మనం జనరల్గా ఎంత హెవీ యూస్ చేసినా సరే ఈ 6 GB ర్యామ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట మనకి. సో ఖచ్చితంగా సరిపోతుంది 6 GB ర్యామ్. సో నేను అంతలో వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చేస్తాను నిన్న మొబైల్లో, నాకు 6 GB ర్యామ్ ఈజీగా సరిపోతుంది అనమాట. సో మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు 6 GB ర్యామే మన మొబైల్స్కి. సో అందుకని 6 GB ర్యామ్ సరిపోతుంది, మీరు 8 GB 12 GB అని చెప్పేసి ఎక్కువ అయితే పెట్టేసుకోకండి. సో అది మీకు యూజ్లెస్ అనమాట, మీరు యూజ్ చేయనప్పుడు ఎంత ఉంటే ఏం ఉపయోగం చెప్పండి. సో అందుకనే 6 GB 128 GB సరిపోతుంది అనమాట. సో స్టోరేజ్ పెంచుకోండి కావాలంటే 256 GB వరకు వేరే మొబైల్స్ తీసుకున్నప్పుడు అదేని, బట్ ర్యామ్ విషయంలో మాత్రం మీకు 6 GB సరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించి ఈ వీడియోలో అన్బాక్సింగ్ అయితే చేద్దాం, అలాగే దీనికి సంబంధించిన క్విక్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే దీనికి సంబంధించి ఫస్ట్ కీ స్పెసిఫికేషన్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు బేస్ వేరియంట్ 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వస్తుంది. నేను ఆర్డర్ చేసిందని అదే అనమాట, ఏస్ బ్లాక్ అనే కలరు. ఇంకో కలర్ అయితే ఉంటుంది, ఆ కలర్ వచ్చేసరికి సైబర్ బ్లూ అనమాట. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే 6.58 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. అలాగే కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చేసరికి 64+8+2 ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరాతో వస్తుంది. అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది, 5G మొబైల్ కాబట్టి ఇది. సో అలాగే బ్యాటరీ వచ్చేసరికి 4400 mAh బ్యాటరీతో వస్తుంది, అలాగే 55W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో 55W ఫ్లాష్ ఛార్జ్ అంటున్నారు, బట్ వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే 66W ఛార్జర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు దగ్గర 1 అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట, 0 to 100%. సో ఛార్జింగ్ అయితే చాలా స్పీడ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చూడండి. సో బాక్స్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట, IQ Z3 మొబైల్ బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ ఒక కేసు లాంటిది అయితే వస్తుంది అనమాట, అంటే మొబైల్ కేసు కాదు, పేపర్తో ఫోల్డ్ చేసిన ఒక టైప్లో ఉంటుంది అనమాట. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే కనుక సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, అలాగే టైప్ సి కేబుల్ ఉంటుంది, వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది, అలాగే ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ మొబైల్లోనే సో ఈ ట్రాన్స్పరెంట్ కేస్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, క్వాలిటీ కూడా చాలా బాగుంది, సో గుడ్ అని చెప్పొచ్చు. సో యూస్ చేసుకోవాలనుకుంటే మీరు అది పెట్టుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ ఫోన్ ఉంది, ఇంకా నెక్స్ట్ 66W పవర్ అడాప్టర్ అయితే ఉంది. సో ఇవి అనమాట బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మీకు స్క్రీన్ గార్డ్ అనేది ముందే ప్రీ అప్లోడెడ్ అయ్యి వస్తుంది అనమాట, సో మీరు సెపరేట్గా స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోవడం అవసరం లేదు. సో ముందే ఈ స్క్రీన్ గార్డ్తో ఈ మొబైల్ మీకు అయితే రావడం జరుగుతుంది. సో బాక్స్లోనే మీకు మొబైల్ అంతా సెటప్ చేసిన తర్వాత స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, సో మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, స్నాప్చాట్ అని చెప్పేసి, స్పాటిఫై ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, అవన్నీ కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కావాలంటే. సో అలాగే ఇందులో మీకు ఫన్ టచ్ ఓఎస్ 11.1తో వస్తుంది ఇది మీకు, అలాగే ఆండ్రాయిడ్ 11తో వస్తుంది. సో ఫన్ టచ్ ఓఎస్ 11.1లో ఏదైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో ఏం ఫీచర్స్ అయితే మీరు స్కిప్ చేయరు. సో మ్యాక్సిమం ఏవైతే ఫన్ టచ్ ఓఎస్ 11.1లో ఏవైతే కస్టమైజ్డ్ ఫీచర్స్ ఉంటాయో, లైక్ స్క్రీన్ రికార్డింగ్ కానివచ్చు, కాల్ రికార్డింగ్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇందులో కూడా. సో ఆ విషయంలో మీరు ఎటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేయరన్నమాట. సో కాల్ రికార్డింగ్ కూడా ఇందులో బాగా అవుతుంది, నేను టెస్ట్ చేశాను, అది కూడా మీకు కాల్ రికార్డింగ్ అవతల పర్సన్కి ఇంటిమేట్ చేయకుండా అవుతుంది అనమాట.
సో ఇంటిమేషన్ అయితే ఇవ్వట్లేదు, దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పేసి. సో ఇంటిమేషన్ లేకుండానే కాల్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో కొద్దిగా మనం ఒక్కొక్క కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం అనమాట డీటెయిల్గా. సో ఫస్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసేది ప్రాసెసర్ అనమాట. ఇందులో ఇది స్నాప్డ్రాగన్ 768G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇది 7 నానోమీటర్ టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ నానోమీటర్ అంటే ఏంటంటే, ఈ నానోమీటర్ టెక్నాలజీ ఎంత తక్కువ ఉంటే మన ప్రాసెసర్ అనేది అంత కూల్గా ఉంటుందన్నమాట. సో 7 నానోమీటర్ టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి అంత ఎక్కువ హీట్ అయితే అవదన్నమాట ఈ మొబైల్ వచ్చేసరికి. అలాగే ఇది మీకు పబ్జీ ఎక్కువగా ఆడుతుంటారు కదా పబ్జీ లవర్స్కి, అలాగే ఫ్రీ ఫైర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మీకు పబ్జీ వచ్చేసరికి మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఆడుకోవచ్చు. సో అలాగే ఫ్రీ ఫైర్ కూడా చాలా బాగా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. సో ఫ్రీ ఫైర్ అయితే తక్కువ ఎంపీ కాబట్టి పబ్జీతో కంపేర్ చేస్తే హ్యాండిల్ చేయగలరు నార్మల్ మొబైల్స్ అయినా, బట్ పబ్జీని కూడా ఇది చాలా బాగా హ్యాండిల్ అయితే చేయగలుగుతుంది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుతారు. సో అలాగే ఇందులో మీకు గేమింగ్ సంబంధించి గేమింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో గేమింగ్ మోడ్స్, సో ఈగలై ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో అది కనుక మీరు ఎనేబుల్ చేసుకుంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని జోన్స్గా మీరు స్క్రీన్ అయితే డివైడ్ చేసుకోవచ్చు. అలాగే ఏ జోన్ కా జోన్ మీరు పర్టికులర్గా సాచురేషన్ని కాంట్రాస్ట్ని మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అవధంగా మీకు గేమింగ్ సంబంధించి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ మొబైల్లో. అలాగే ఇందులో మీకు 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇది ఒకటి వీళ్ళు అయితే హైలైట్ చేస్తున్నారనమాట, 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో అంటే అక్కడ 5 లేయర్స్ ఆఫ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు పెట్టినట్టు మనకైతే తెలుస్తుంది. సో అందువల్ల ఏంటంటే మీకు హీట్ కొద్దిగా తక్కువ ప్రొడ్యూస్ అవుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. సో అంత మరీ ఎక్కువ హీట్ అయితే అవ్వదు, సో నార్మల్గానే ఉంటుంది. సో 5 లేయర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటున్నారు కాబట్టి. ఫ్రెండ్స్, ఇంక ఇందులో నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇది మీకు IPS LCD డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఇవ్వట్లేదు. ఎక్కువ మంది 20,000 రూపీస్లో ఆ డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అమోలెడ్ డిస్ప్లే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో అది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఎక్కువ ఫీచర్స్ తెచ్చినప్పుడు ఏదో ఒక ఫీచర్ దగ్గర వీళ్ళైతే కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది. సో మనకి స్నాప్డ్రాగన్ 768G ప్రాసెసర్ తీసుకొచ్చారు. సో అదే ఇందులో పెద్ద మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో అటువంటి ఫీచర్స్ తీసుకురావడం వల్ల, అలాగే కెమెరా కంపార్ట్మెంట్ కూడా మీకు చాలా బాగుంటుంది. కలర్స్ అన్నీ కూడా అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను కెమెరా శాంపిల్స్. సో ఆ విధంగా తీసుకురావడం వల్ల, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ ఇటువంటివన్నీ తీసుకురావడం వల్ల ఇటువంటి ఈ డిస్ప్లేలో వీళ్ళైతే కాంప్రమైజ్ అవుతుంటారు అనమాట. సో IPS LCD డిస్ప్లే అనేది తీసుకొచ్చారు. బట్ ఇది కూడా బ్యాక్ క్వాలిటీ అయితే ఏం కాదు, చాలా బాగుంటుంది IPS LCD డిస్ప్లే కూడా. సో బట్ మీరు సన్లైట్లోకి వెళ్ళినప్పుడే కొద్దిగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు AMOLED కి ఈ IPS LCD కూడా. సో సన్లైట్లో మీకు అయితే అంత బెటర్గా అయితే పర్ఫామ్ చేయలేదు అనమాట. సో సన్లైట్లో మీరు కనుక మొబైల్ యూజ్ చేస్తే మాత్రం స్క్రీన్ అయితే అంత బాగా కనిపించదు అనమాట. అదే ఇందులో ఒక మైనస్ వచ్చేసరికి ఈ IPS LCD డిస్ప్లేలో. అలాగే ఈ డిస్ప్లే మీకు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది, అలాగే 120Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది అనమాట. సో రీఫ్రెష్ రేట్ కూడా మీకు అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ అనమాట. సో మీరు 60Hz, 90Hz, 120Hz అయితే మీరు మాన్యువల్గా పెట్టుకోవచ్చు, లేదంటే క్విక్ స్మార్ట్ స్విచ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అది అడాప్ట్ రిఫ్రెష్ రేట్గా ఉంటుంది అనమాట. అంటే మీరు చేసే వర్క్కి తగ్గట్టు అది ఎత్తి రిఫ్రెష్ రేట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కువ వర్క్ ఏం చేయట్లేదు, దానికి పెద్ద పని ఏం లేదనుకుంటే మీకు అది 60Hz ఉంటుంది. సో లేదంటే ఎక్కువ మీరు గేమ్స్ ఆడుతున్నారు, ఎక్కువ రిఫ్రెష్ రేట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం మీకు 120Hz అయితే అది ఆటోమేటిక్గా స్విచ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు కొద్దిగా బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు 120Hz పెట్టుకుని ఉంచేసుకున్నారు అనుకోండి, సో బ్యాటరీ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అదే మీకు ఈ విధంగా అడాప్టర్ రిఫ్రెష్ రేట్ పెట్టుకుంటే మాత్రం మీకు బ్యాటరీ అయితే తక్కువ కన్జ్యూమ్ అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీనికి సంబంధించి కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూపిస్తాను మీకు. సో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో, కెమెరాకి సంబంధించి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, ఫిల్టర్స్ అన్నీ కూడా. అవన్నీ నేను మీకు అయితే చూపించట్లేదు. మనం జనరల్గా ఏవైతే ఎక్కువ యూజ్ చేస్తామో, ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, అలాగే పోర్ట్రేట్ లెన్స్, వీటి గురించి నేను ఇవాళ వీడియోలో మీకు శాంపిల్స్ అయితే చూపిస్తాను అనమాట. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి, చూడొచ్చు. ఇది వచ్చరికి మీకు 16MP ఫ్రంట్ కెమెరాతో తీసిన శాంపిల్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చరికి మీకు 16MP ఫ్రంట్ కెమెరాతో తీసిన పోర్ట్రేట్లో మోడ్లో తీసిన శాంపిల్ అనమాట. సో ఈ రెండింటికి పెద్ద తేడా అయితే లేదు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందులో అదే ఒకటి మైనస్ అనిపించింది నాకు. సో పోర్ట్రేట్ అయితే సరిగ్గా పనిచేయట్లేదు ఫ్రంట్ కెమెరాకి సంబంధించి. సో ఒక అప్డేట్ అయితే ఉంది, అప్డేట్ చేసిన తర్వాత ఏమైనా వర్క్ అవుతుందేమో చూడాలి, నేనైతే అప్డేట్ చేయలేదు. సో మీరు ఎవరైనా మొబైల్ యూస్ చేస్తే అప్డేట్ చేసి ఫ్రంట్ పోర్ట్రేట్ బాగా వర్క్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి, సో నేను అది పిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఇదైతే పోర్ట్రేట్ అయితే వర్క్ చేయట్లేదు అనమాట ఫ్రంట్ కెమెరా అది. సో అప్డేట్ చేస్తే వర్క్ అవ్వచ్చు. సో కొన్ని గ్లిచెస్ అయితే ఇటువంటివన్నీ కూడా మీరు వీళ్ళ కెమెరాకి సంబంధించింది కాబట్టి వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ తెచ్చి వీళ్ళైతే ఫిక్స్ చేయొచ్చు అనమాట. సో ఇదే అనమాట ఇందులో ఒక చిన్న విషయం అంటే
ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ ఎవరైతే కోరుకుంటున్నారో మాత్రం వాళ్ళైతే కొద్దిగా మిస్ అవుతారు ఇది. సో నెక్స్ట్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ అన్నమాట. సో మాక్సిమం 1080p వరకు వీడియోని అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది 64MP బ్యాక్ కెమెరాతో తీసిన శాంపుల్ అనమాట. సో కలర్స్ చూడొచ్చు చాలా బాగా ఉంటాయన్నమాట. సో అలాగే ఇది వచ్చేసరికి 64MP మోడ్లో పెట్టి తీసింది అనమాట. సో కలర్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది ఇది. సో అది ఇందులో మంచి విషయం అనమాట, బ్యాక్ కెమెరా అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా 16MP కాబట్టి అంత బాగా డీటెయిల్స్ పర్ఫామ్ చేయకపోవచ్చు, బట్ బ్యాక్ కెమెరా అయితే ఏమాత్రం తగ్గట్లేదు, చాలా బాగుంది. అలాగే వీడియో విషయానికి వస్తే మాత్రం ఇదే అనమాట వీడియో శాంపుల్ వచ్చేసరికి మీకు. ఇందులో మీరు మ్యాక్సిమం 4Kలో మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 60fps 4K 60fps లో మీరు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చరికి ఇది స్లో మోషన్ అనమాట. స్లో మోషన్ మీకు బాగా రావాలంటే మాత్రం 1080p రెజల్యూషన్లో పెట్టుకుని 240fps లేదా 120fps లో పెట్టుకున్నా మీకు స్లో మోషన్ అయితే చాలా బాగా వస్తుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడవచ్చు, స్లో మోషన్ అయితే చాలా బాగా ఇదైతే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ కెమెరా కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా వర్క్ చేయట్లేదు, బట్ బ్యాక్ కెమెరా అయితే మీకు బాగా వర్క్ చేస్తుంది చూడవచ్చు. సో చూడవచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ మోడ్లో యూస్ చేసి తీసిన ఫోటో అనమాట ఇది చాలా బాగా కనిపిస్తుంది. సో బ్యాక్ కెమెరా విషయంలో మాత్రం ఎటువంటి మైనస్లు అయితే లేవు. సో ఫ్రంట్ కెమెరా విషయంలోనే కొద్దిగా అదొకటే నాకు మైనస్ అనిపించింది, పోర్ట్రేట్ అయితే కొద్దిగా సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో ఇంక మనం బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఇది 4400mAh బ్యాటరీతో వస్తుంది. సో మీరు జనరల్ యూస్ చేస్తే మాత్రం మీకు ఫుల్ వర్కింగ్ ఈజీగా వస్తుంది. సో మీరు కనుక హెవీ యూస్ చేస్తే మాత్రం మీరు ఈవినింగ్కి మళ్ళీ ఛార్జ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. బట్ కంగారు పడకండి, ఇది ఎందుకంటే 55W ఛార్జర్ కాబట్టి మీకు చాలా బాగా ఛార్జ్ అయితే అవుతుంది. సో బాక్స్లో ప్రొవైడ్ చేసేది కూడా 55 కూడా కాదు, 66W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1 అవర్లోనే మీకు ఛార్జ్ అయితే అవుతుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు బ్యాటరీ ఎంఏహెచ్ కొద్దిగా తగ్గించడం జరుగుతుంది. సో అది మన దగ్గర తెలిసింది. సో బ్యాటరీ విషయంలో మీరు ఎటువంటి కంగారు అయితే పడనవసరం లేదు. సో అలాగే ఇందులో మనం యూస్ చేసే అన్ని సెన్సార్స్ ఉన్నాయన్నమాట, ఎటువంటి సెన్సార్స్ని వీళ్ళైతే స్కిప్ చేయలేదు. అలాగే ఇందులో మీకు 2GB ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 2GB ఎక్స్టెండెడ్ ర్యామ్ ఏంటంటే మీరు నార్మల్గా 6GB వేరియంట్ కదా నేను తీసుకున్నది, ఇన్ కేస్ నాకు ఇంకా ర్యామ్ ఎక్కువ అవసరమైంది అనుకోండి, సో 2GB మనకు రోమ్ నుంచి తీసుకునే ర్యామ్గా ఇదైతే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో 2GB వరకు మీరైతే రోమ్ని ఇంటర్నల్ స్టోరేజ్ని మీరు ర్యామ్గా యూస్ చేసుకోవచ్చు. సో అది ఒక మంచి ఫీచర్ అనమాట ఇందులో. సో అందుకని మీరు చెప్తున్నాను 6GB వేరియంట్ తీసుకోండి, అంతగా మీకు ర్యామ్ అవసరం అయితే మాత్రం మీరు ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో అంతేకాని మీరు 8GBకి పెట్టి మనీ కూడా ఎక్కువ వేస్ట్ చేసుకోవద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను. బట్ మీకు మ్యాక్సిమం 6GB సరిపోతుంది అనమాట, 8GB మ్యాక్సిమం మీరైతే యూస్ చేయరు. సో ఇవే అనమాట దీనికి సంబంధించిన ఫీచర్స్ అయితే, అలాగే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్, అలాగే క్విక్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కనుక 20,000 రూపీస్ లోపు ఆల్రౌండర్ మొబైల్ కావాలంటే మాత్రం ఈ మొబైల్ మీరైతే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోకి మనం అడగడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న కనసం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.